హాయ్ హాయ్ లలిత, ఒక చిన్న ఫన్నీ అండ్ లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు, నోటితో వేరుతాం చేతిలో చల్లుతాం, ఏంటది? చేతితో చల్లుతాం. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు, నోటితో వేరుతాం చేతితో చల్లుతాం, ఏంటది? వాటర్మెలన్. కాదా, గెస్ చేయండి. ఏముంటాయి తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు, నోటితో వేరుతాం చేతిలో చల్లుతాం, ఏంటది? చెప్పండి ఆన్సర్. చెప్పండి. పుస్తకం ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఆవిడ వాళ్ళ పాపను తీసుకొని ఒక బట్టల షాప్కి వెళ్ళింది. ఆ పాపని అక్కడ వదిలేసి బయటకు వెళ్ళిపోయింది. ఆ పాప ఏడుస్తుంది, షాప్ అతను కూడా ఏడుస్తాడు. ఎందుకు? ఈ ఆలోచించేది చదువుకునే రోజుల్లో ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. షాప్ అతను కూడా ఏడుస్తాడా? అంటే ఫోన్పే తీసుకుపోతాడు ఏమో స్కానర్. అంటే ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. ఒక ఆవిడ వాళ్ళ పాపని తీసుకొని ఒక బట్టల షాప్కి వెళ్ళింది. ఆ పాపని అక్కడ వదిలేసి బయటకు వెళ్ళిపోయింది. ఆ పాప ఏడుస్తుంది వాళ్ళ మమ్మీ వెళ్ళినందుకు. ఇంకా షాప్ అతను కూడా ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? అంటే బట్టలు తీసుకొని, వాళ్ళ బట్టలు తీసుకొని వెళ్ళిపోతుందేమో. బిల్ కట్టకుండానా? బిల్ కట్టకుండా వెళ్తుంది. పాపను వదిలేసి వెళ్ళిపోతుందా? నీ స్పీడ్ చూద్దా, తొందరలో కొంప చేయడం. అతను ఇద్దరు ఎందుకు ఏడుస్తారు? పాప ఏడుస్తుంది, అతను కూడా ఏడుస్తాడా? మిషన్ తీసుకెళ్తుందేమో. ఏ మిషన్? కుట్ట మిషన్ కాదు, బట్టల షాప్. బట్టల షాప్ క్యాష్ తీసుకెళ్తారు ఏమో. మొత్తం క్యాష్ అందులో కాదు. ఏవి తీసుకెళ్తే అతను ఊరికెళ్ళి పట్టుకుంటాడు కదా. మరింకేంటి ఫన్నీగా ఆలోచించాను. ఫనీ అన్సర్ అతను ఎందుకు ఏడుస్తాడు, పాప ఎందుకు ఏడుస్తాడు? ఆయన కొడుతుంది ఏమి ఇద్దరిని, కట్టి పారిపోతుందా? కాదు. మరి గెస్ట్ చెయ్యి. ఇవి చెప్తున్నావు కదా దగ్గర. చెప్పండి ఆన్సర్. అమ్మ లేక అతను ఏడుస్తాడు, వాళ్ళ అమ్మ లేక ఈమె ఏడుస్తాడు. శ్వేతారాణి, హారిక, సరిత. ఓకే, చిన్న ఫన్నీ అండ్ లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు, నోటితో వేరుతాం చేతిలో చల్లుతాం, ఏంటది? అక్షరాలు పుస్తకం. చిన్నప్పుడు ఉండింది క్వశ్చన్. పడుతుందా? కొంతమంది నడితే ఆలోచించడం అందుకే మీకు అడిగింది. అదే. అయితే మీరు ఇంటెలిజెంట్స్. నెక్స్ట్ అన్ని టక్ 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 అని చెప్పేస్తారు. ఒక ఆవిడ వాళ్ళ పాపని తీసుకొని బట్టల షాప్కి వెళ్ళింది. ఆ పాపని అక్కడ వదిలేసి బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు ఆ పాప ఏడుస్తుంది, షాప్ ఓనర్ ఏడుస్తాడు. ఎందుకు? అంటే బట్టలు తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది పాపను వదిలేసి. పాప ఏడుస్తుంది, ఓనర్ కూడా ఏడుస్తాడు. వాళ్ళ ఫాదర్ అతను. అంటే పాప వల్ల మేబీ ఏడుస్తున్న వల్ల షాప్లోకి ఎవరు రాకపోవచ్చు. నాకు అర్థం కాలేదు సార్. అంటే పాప కస్టమర్స్ ఎవరు రాకుండా ఉండొచ్చు, అందుకని షాప్ అతను ఏడుస్తుంది. లాస్ అవుతుంది కదా. ఓకే, అంటే ఆన్సర్ అదే కదా. అమ్మ వెళ్ళిపోయిందని ఏడుస్తుంది. పాప ఏడవడం వల్ల సో అతను చూసుకుంటూ ఉన్నాడు కష్టం కాదా? అంటే మనీ ఏమైనా లాస్ అయిందా? మనీ ఏమైనా తీసుకెళ్ళిపోయిందా? పాప ఏడవడం వల్ల కస్టమర్ రావట్లేదని నాకు రైట్ ఆన్సర్. అదే అమ్మ లేక
అతను అమ్మలేక పాప అమ్మలేక రెండు అడుగుతాను. గోరువెచ్చని నీళ్ళల్లో చేయి పెడితే ఏమవుతుంది? వేడిగా ఉంటుంది. వాటర్లో చేయి పెట్టినట్టు అవుతుంది. వాటర్లో చేయి పెట్టినట్టు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గోడ మీద కోడి పుంజు ఉంది, ఆ గోడ మీద గుడ్డు పెడితే ఎడపడిపోదు. అసలు అది పెట్టదు కదా, అసలు అది పెట్టదు కదా. కోడి పుంజు గుడ్డు పెట్టదు కదా. నార్మల్ గా మీరు మీ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నారు, వేరే పర్సన్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు, వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? ముందు బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదండి, ముందు బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదండి. ఉన్నప్పుడు చూద్దాం, ఉన్నప్పుడు చూద్దాం. అంటే ఆ సిచువేషన్ జరిగినప్పుడు జస్ట్ ఫన్ వేలో, ఫన్కి జస్ట్ ఫన్కి అది. అంటే తిని హ్యాండ్సమ్ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసా, ఇంకొకరితో మనకేం పని? అమ్మాయి బంగారం రా, హ్యాండ్సమ్ ఉన్నట్టు, లుకింగ్ గుడ్, ఎంత బాగున్నా అప్పుడు పక్క నుంచి ఉండి. ఆల్రెడీ మీరు బేబీ సినిమా చూసే ఉంటారు, దాన్ని మీనింగ్ తీసుకో. అసలు అమ్మాయిని ఆడిపోసుకుంటున్నారు ఇప్పుడు, ఇంకా ఎక్కువైతుంది అంటారా? సరే, ఎలాంటి టైంలో డీసెంట్గా ఉంటారు? పెళ్లి చూపుల్లోనా, ఇంటర్వ్యూస్లోనా, ఇంటర్వ్యూ టైమ్స్లో, కెమెరా ముందు, కెమెరా ముందు డీసెంట్గా అంటే ఎలా? భోజనాలు ఫంక్షన్స్లో, భోజనాలు చేసేటప్పుడు అంటే కెమెరా ముందు కొంచెం, అంటే కెమెరా ముందుకు వచ్చిందంటే ఇంకా గబగబా తిండం ఆపేసి చాలా స్లోగా. ఇంట్లో ఉన్నప్పుడు అయితే మారుతుంది, ఇంట్లో అయితే మంచిగా తింటాం. అదే ఒకవేళ రెస్టారెంట్కి వెళ్ళాం అనుకో, అక్కడ కొంచెం పద్ధతిగా తినడం ఇష్టం. మాక్సిమం పబ్లిక్ ఉన్న ప్లేస్లో ఎక్కువ డీసెంట్గా ఉంటాం, ఉండడానికి ట్రై చేస్తాం. అబ్బాయిల ముందు ఏమైనా డీసెంట్గా నటిస్తారా? మేమైతే నటించాం, అవసరం లేదు, అవసరం లేదు. అంటే డీసెంట్గా అంటే వాళ్ళ ముందు మంచి మంచి అనిపించుకోవడానికి ఉండాలి, అది ఎందుకు అవసరం లేదు, ఆటోమేటిక్గా మనం మంచోళ్ళమే కదా. హాయ్, రాజు, పవన్. ఫన్నీ అండ్ లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను. వద్దు అన్న మన చేతిలోకి వెళ్ళి, మన చేతిలోకి వెళ్ళిపోతుంది అంటే మన చేతుల నుంచి వెళ్ళిపోతుంది, కావాలన్నప్పుడు మన చేతిలోకి వచ్చి మనల్ని సంతోష పెడుతుంది ఏంటి? అమ్మాయి, అమ్మాయి రబ్బర్, రబ్బర్ సబ్బు. ఎందుకు సబ్బు? సబ్బు మన స్నానం చేసేటప్పుడు జారిపోద్దు పట్టుకుంటా ఉంది. సబ్బు మన స్నానం చేసేటప్పుడు జారిపోద్దు పట్టుకుంటా ఉంది. వచ్చినప్పుడు సంతోషం పెడతా, నాకు సంతోషంగా రుద్దుకునేటప్పుడు బాగా సంతోషం. కాదా, నాకు తెలిసి అమ్మాయి. అంటే వద్దు అనుకున్నప్పుడు వెళ్ళిపోతుంది, కావాలనుకున్నప్పుడు వస్తుందా? అప్పుడు సంతోషం ఉంటుంది కదా, నిన్న బేబీ సినిమా చూడలే, వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది కదా. తర్వాత చేతిలోంచి మనం రఫ్ చేసుకుంటాం. చెమట మనం వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోతుంది, రమ్మన్నప్పుడు వస్తుంది. అంటే వెళ్ళిపోయిన ఇసురుకుంటూ వెళ్ళిపోతుంది కదా, వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుందా? ఎందుకు ఉంటుంది హ్యాపీగా, హ్యాపీగా ఉంటుంది. అవునా, మీరు చెప్పండి. మీ నలుగురు ఎవరైనా ఆన్సర్ చెప్పి మళ్ళీ ముందరికి వచ్చి చెప్పండి, గెస్ చేయండి. ఆన్సర్స్ అక్కడ నుంచి వస్తున్నాయి, ఏముంటుంది, ఏదొస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, చేతిలోకి ఏమొస్తే హ్యాపీగా ఉంటారు. అమ్మాయి కాకుండా అమ్మాయి, ఓకే, అమౌంట్, 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 అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అందరికంటే అందగాడు భూమి చుట్టూ తిరిగి పిల్లలకి అన్నం తినిపిస్తాడు. చంద్రుడు, 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 చందమామ. అందరికంటే అందగాడు, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయరా. అందరికంటే అందగాడు భూమి చుట్టూ తిరిగి పిల్లలందరికీ అన్నం తినిపిస్తాడు. అందగాడా? అంత అందంగా ఉంటాడా? భూమి చుట్టూ తిరుగుతాడా? చుక్కలా? సూర్యుడా? తినిపిస్తాడా?
చంద్రుడే ఆన్సర్ చెప్పా కదా మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయని ఇంకోసేపు స్టాప్ చేశాను ఓకే.